నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు, ఎమ్మెల్యే నెల రోజులు కాల. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలనంటే, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు, అలవి కాని హామీలు. ఇప్పుడు నాకు ఎవరైనా ఒక 10,000 జీతం ఇస్తున్నారనుకోండి, ఆ పక్కనవాడు నేను 30,000 నీకు జీతం ఇస్తానంటే మనం ఏం చేస్తాము? సరే 30,000 దగ్గరికి వెళ్తాం కదా. న్యాచురల్గానే జగనన్న నేను ఒక్కరికి అమ్మఒడి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నేను 4 ఉంటే 4, 5 ఉంటే 5కి అమ్మఒడి ఇస్తానంటే నిజంగా ప్రజలు కూడా ఆశపడ్డారు. ఇది కాకుండా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటే 1500 నెల నెల ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర అధికార పీఠం ఎక్కేయాలి, కుర్చీ ఎక్కేయాలి, దాని తర్వాత అవి నిలబెట్టుకుంటారా లేదా అనేది సెకండరీ. ఇవన్నీ చూసి ప్రజలు ఆశపడి ఓట్లేశారు తప్పితే మన ఫేస్ చూసి కాదు, మన ఫేస్ వాల్యూ చూసి కాదు. ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వు ఆలోచన చేసుకో. అసలు నువ్వెవడో కూడా రాజమండ్రిలో ఎవరికి కూడా పెద్దగా సరిగ్గా తెలీదు. నువ్వేదో నా గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మిగతా ఛానల్లోనూ వీటిల్లోనూ తమరు ఫేస్ ఏదో చూపిస్తున్నారు. మనం ఏదో మన గొప్పతనం ఏం కాదు. నువ్వు తీసుకుని వచ్చి నా గురించి ఫేస్బుక్లో లైవ్ పెట్టో. నిన్న కూడా మన కుర్రోళ్ళు చెప్తా ఉన్నారు. ఆ లైవ్ పెడితే ఆ లైవ్ పెట్టిన దాంట్లో 12,000 13,000 మంది చూశారంట. అదే నేను నువ్వు పెట్టిన అరగంట తర్వాత గంట తర్వాత నేను పెట్టా. నేను పెట్టిన తర్వాత 5 లక్షల పై మంది చూశారు. అది నీ రేంజు, ఇది నా రేంజు. నువ్వు పెడితే 10-12,000 మంది చూస్తున్నారు, నేను పెడితే 5 లక్షల పై మాట ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో నువ్వు కూడా పోల్ చేసుకోవడమే, ఏదో తమరు ఫేస్ చూసి తమరు ఏమి ఇక్కడ గెలవాలా ఫస్ట్ తెలుసుకోండి. ఇందులో కూడా మాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇలాగ నేను ఇప్పుడు ఇందాక చెప్పానుగా, వీళ్ళందరినీ చూసి ప్రజలు గమ్మున ఆశపడి ఓట్లేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా మీ పైన ఇంకా చాలా బృహత్తరమైన బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే ఇప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నిలబెట్టుకోండి. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాటికి అమ్మఒడి రావాలా, ఎందుకు ఇవ్వాలా? ఈ పాటికి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, యూనిఫామ్ల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి అన్నీ ఇవ్వాలా? ఎందుకు చేయలే? విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఇవన్నీ కూడా రావాలా? ఈ పాటికి జగనన్న నుండి ఉంటే ఇవన్నీ ఎప్పుడో అకౌంట్స్లో బటన్ నొక్కి ఉండేవారి ప్రజలకు వెళ్ళుండే, ఇవన్నీ కూడా ఇవ్వలేదుగా. ఇవాళ కూరగాయల రేట్లు ఏంటి నాయన చెప్పండి? ఏదో పెద్ద పద్యాలు చెప్పారు కదా. కూరగాయలు ఏంటి ఇవాళ? టమాటా కానీ, ఉల్లిపాయ కానీ రేట్లు ఏ రకంగా ఉన్నాయి? సామాన్యులు బతకగలరా? మాటలు చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రాజమండ్రిలో డెవలప్ చేసిన కంబాల చెరువుని సర్వనాశనం చేశాడు. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కలు మూసుకుని వెళ్తున్నారట. నేను డెవలప్ చేసిన ఓపెన్ థియేటర్ గురించి, సుబ్రహ్మణ్య మైదానం గురించి అఖిలపక్షం వేశారు. అవన్నీ పెద్ద పనోళ్ళగా, పోటుగాళ్ళగా అందరు తిరిగారు. అందరూ తిరిగి తీసేస్తాం, మేము వచ్చిన తర్వాత తీసేస్తాం, డబ్బులను వృధా చేస్తున్నాడు, అది ఇది అని కాకమ్మ గౌరులు చెప్పారు. కానీ ఇప్పుడు చేసింది ఏంటండి? మొన్న వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగితే 1,000 మంది వచ్చారు. 10,000 మంది మనం కట్టించిన దాంట్లో 10,000 మంది వస్తే ఈ ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు కూర్చొని అక్కడ వీక్షించాడు. అది ఎవరి డెవలప్మెంట్ అయినా? నీదా నాదా? ఎన్ని కౌరులు చెప్పారు? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఖిలపక్షం వేశారు. ఏమైంది అఖిలపక్షం? ఏమైంది బాబు? తీసేస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు చూసావు? నిన్నటికి నిన్న కల్కి మూవీ జరిగితే ఆ వెహికల్ని తీసుకొచ్చి అక్కడ డిస్ప్లే చేశారు. ఎన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ నీదా నాదా?
హ్యాపీ స్ట్రీట్ తీస్తావు, ఇవాళ ఉంటే 10,000 మంది పైన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కుటుంబాలతో వచ్చి ఎంజాయ్ చేసేవారు. ఆడ తీసుకెళ్ళి ఆడ పెట్టావు కోట్లింగాల ఘాట్ దగ్గర. ఆ ఘాట్ దగ్గర ఏముంటాయి? మురికి నీళ్లు కంపు తప్పితే ఇక్కడ ఏం లేవు. అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టే ఎవడెళ్తున్నాడు? ఎవరు వెళ్ళరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ టు పెవిలియన్కి రా. నేనేమి క్రెడిట్ కావాలంటే తీసుకో, తప్పేం లేదు. ఇంకా కావాలంటే సలహాలు ఇస్తాను నీకు. నువ్వు వయసులో నాకు పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు, సలహాలు ఇస్తాను నీకు కావాలనుకుంటే. ఇవాళ తీసుకుని వచ్చి ఇక్కడ లాలా చెరువు దగ్గర యోగా పార్క్ నేను డిజైన్ చేయించి నా అది మున్సిపల్ నిధులు అనుకుంటా నాకు తెలిసి, దాన్ని తీసుకొచ్చి యోగా పార్క్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ డిజైన్ చేయించాం, అది ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. దగ్గరుండి అవి చూసుకో. నేను ఉండి నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతో దానివైపేట రోడ్ వేయిస్తూ ఉన్నాం చక్కగా. ఆ సైడ్ పేవ్మెంట్స్ అన్నీ కూడా మంచి డిజైన్స్ వేయిస్తున్నాం, అది చక్కగా చేయించుకో. మంచి మంచి లైట్స్ ఆర్డర్ చేసాం నా ఎంపీ ల్యాడ్స్ డబ్బులతోనే. అవి దగ్గరుండి చక్కగా మంచి లైట్స్ పెట్టి దానివైపేట రోడ్ పార్క్ చేయిస్తున్నాం, ఒక అద్భుతమైన పార్క్ తయారు చేయిస్తున్నాం. ఆ దగ్గరుండి అన్నీ కూడా చూసుకో. మొన్న నువ్వు నన్ను అన్నావు కదా గుమస్తా, నిన్ను గుమస్తా అనట్లేదు, నువ్వు ఎమ్మెల్యే స్థాయిలోనే చూసుకో. అదే రకంగా అక్కడ ఏంటి దానివైపేట పార్క్తో పాటు అంబేద్కర్ స్టాట్యూ ఒక అద్భుతమైన కట్టడం కడతా ఉన్నాం. అంబేద్కర్ స్టాట్యూ పార్లమెంట్ భవనం కింద కడతా ఉన్నాం, అది కూడా దగ్గరుండి చూసుకుని చక్కగా చేయించు. ఏమన్నా సలహాలు కావాలంటే నీకు బోల్డ్ సలహాలు ఇస్తాను నేను. ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకుని గౌరవాలు ఇచ్చిపుచ్చుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. అసలు నీ గురించి నేను మాట్లాడడం, నిన్ను నేను స్టేట్ వైడ్ పరిచయం చేస్తూ ఉన్నా ఎక్కువగా. అసలు నేను ఎంత తక్కువ మాట్లాడితే నీ గురించి నాకు అంత బెటర్. నాకు కూడా నీకులాగా మనకంటూ ఒక స్వతహాగా ఆలోచన పెట్టుకో. ఇప్పుడు ఇండోర్ స్టేడియము క్రికెట్ స్టేడియంకి మేము శంకుస్థాపనలు పెట్టాము. ఆ శిలాఫలకాలు ఇప్పుడు మారంపూడి దగ్గర పెట్టించానని పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు కదా, అది పెట్టించు. ఇవన్నీ కూడా చేయించు. ఇవన్నీ కూడా ఆల్రెడీ సిఎఫ్ఎంఎస్ అకౌంట్స్లో ఇండోర్ స్టేడియంకి క్రికెట్ స్టేడియంకి ఆల్రెడీ డబ్బులు పడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించు. గోదావరి బండుకు కూడా దగ్గరుండి చేయించు. ఇవన్నీ కూడా ఐడియాస్ ఆల్రెడీ ఆన్ పేపర్ ఉన్నాయి. ఈ ఆన్ పేపర్ని దగ్గరుండి ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయించు. నువ్వు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల్లో నువ్వు ఒకడివి. మనం ఏం పెద్దగా ఏం ఊహించుకోక్కర్లా.